ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమవాదిగా పనిచేస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రనగర్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ముందుగా డిచ్చుపల్లి మండలం ధర్మారంభి గ్రామాన్ని చేరుకున్న మంత్రి తుమ్మలను బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసరెడ్డి, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తాము ఎక్కడ ఉన్నా ఏ పదవిలో ఉన్నా రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నామని అన్నారు. తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలో చాటిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రైతాంగ అవసరాలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని, మిగతా రైతులకు కూడా రేపటి నుండి వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలకారు లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు పక్షపాతం కలిగినటువంటి
ఆర్మూరు పట్టణంలోని పిబ్రి రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్14 బాల బాలికల సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని సూచించారు. ఎన్నో రాష్ట్ర జాతీయ క్రీడోత్సవాలకు మైండ్లో మ్యాప్ వేసి బ్లైండ్ గా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఒక గొప్ప క్రీడాకారుడు, క్రీడా వ్యాయామ ఉపాధ్యాయుడు. సాంప్రదాయాలకు ఎంతో ప్రతీక. ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారుల క్రీడా వందనాన్ని స్వీకరిస్తున్నారు. మధు ఆ తదుపరి చేస్తున్నటువంటి క్రీడాకారులు మంజీరా నదికి ముఖ్యమైనటువంటి జిల్లా దేశంలోనే అత్యున్నతమైనటువంటి దేవాలయాలకు తిరిగి ముఖ్యంగా 7 పాయల వంటి ప్రసిద్ధించినటువంటి పుణ్యక్షేత్రం కలిగినటువంటి జిల్లా 7 పాయలతో పాటు అనేకమైనటువంటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా మెదక్ జిల్లా. ఆ జిల్లా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు ఈనాటి ముఖ్య అతిథులు. ఆ తదుపరి నెక్స్ట్ కమింగ్ స్పోర్ట్స్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిఇఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా భీమ్గల్ ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 5 సెల్ ఫోన్లను సిఇఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఆర్ము నియోజకవర్గంలోని మాక్లూరు మండలం ఆమ్ర తాండాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. बैंक अकाउंट नहीं है तो अभी खुल जाता बैंक अकाउंट. आपका आधार कार्ड अपडेट करिए और कुछ डिटेल्स चेंज हुआ वो भी अपडेट करिए. ये मोदी की गारंटी की गाड़ी है. ये गाड़ी देखे ना आप. ये सब स्कीम्स कोई लिमिट नहीं है. कितने भी लोग कितने भी स्कीम्स में भी मेंबरशिप ले सकते. लिमिट नहीं है. गांव के सभी लोगों के लिए सभी स्कीम्स है. आप सब ये स्कीम्स का जो आपको मोदी जी का सरकार आपके तांडा को आया आज, तो आप इसका इस्तेमाल करिए. आप सब स्कीम्स के बारे में अफसरों को पूछिए. आप मेरे बाद ऑफिसर्स बात करेंगे, आपको एक्सप्लेन करेंगे, समझाएंगे आपको. उसके हिसाब से जिन उनको भी स्कीम में इंटरेस्ट है लीजिए. सब लोग मेंबरशिप लीजिए. और తెలుగు మే బోలు తెలుగు తమల్ హిందీ కేరో తమల్ తెలుగు రేషన్ కార్డు ఉంటే చాలు, నమోదు చేసుకోండమ్మా. ఐసా కైసా నే సర్పంచ్ సాబ్ ఆయుష్మాన్ భారత్ చెప్పించినాం సార్ ఆల్రెడీ. కొందరు చేసారు, అందరు ఆన్లైన్ కూడా అందరూ కొందరికి ఎందుకు ఓవలకైతే తెల్ల రేషన్ కార్డు అందరూ వేయించుకోండి. ఏ సబ్సే బడా స్కీమే, సబ్సే అచ్చా స్కీమే. లేకపోతే మనకు బీమార్లు వస్తే అప్పులు చేసుడు అవుతుంది మనం. కాబట్టి అందరు నమోదు చేసుకోండి,
దాని తర్వాత సార్ సార్ నమస్తే మీకు కార్డులు వస్తాయి, మెంబర్షిప్ అయితే ఇవాళ అయిపోతుంది మీకు. దయచేసి అన్ని చేసుకోండి అందరూ. ఇక ఇంటి కోసం అందరికి మనకు అందరికి చాలా మందికి ఇల్లు కావాలి. 10 సంవత్సరాలు వెయిట్ చేసి చేసి ఇల్లు రాలే. మనకు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టుకునేటోళ్ళకి 2 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. ఇట్లా 4 కోట్ల ఇల్లు కట్టిండు. ఇప్పుడు మీకు ఇది ఇస్తారు చూడండి, ఇది ఇస్తారు. ఇంట్లో ఉన్నాయి, దేశంలో ఎన్ని ఇల్లు కట్టినే ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఓళ్ళున్నా సరే వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంటు మీ అందరికీ కట్టియాలా, కట్టించేటోళ్ళందరికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇది కూడా యాద పెట్టుకోండి. ఆవాస్ యోజనలో కూడా దయచేసి అందరూ నమోదు చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఉంటే నాకు చెప్పండి. ఇవాళ రాలేదు ఈ కార్యక్రమానికి అనుకోండి, రేపు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకో సర్పంచ్ సార్ దగ్గరకు పోతే 26 దాకా ఈ స్కీమ్లల్లో నమోదు చేసుకోవచ్చు, మీ అప్లికేషన్లు ఇచ్చేయచ్చు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయమ్మా? పెన్షన్ లేదా? ఇది ఇక్కడ ఇవాళ కార్యక్రమం కుట్టి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల మీదనే, ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల మీదనే. నీ పెన్షన్ లేకపోతే నువ్వు సపరేట్గా మా నా ఆఫీస్కి ఒక అప్లికేషన్ సరేనామా? సార్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఫోన్ చేసారు, వాళ్ళకి సీసీ చేసాడు, అది కూడా సవార్థి కురాలు విచ్చేదత్తమే. ఇప్పుడు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ సర్పంచ్ సార్కి ఫోన్ చేసిందంట మీ కూరగాయలు అమ్మే విషయము. ఆర్మూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుమల కాలనీలో వైకుంఠధామానికి వెళ్లే రోడ్డులో గల ఒకే ఇంట్లోనే 2 పొర్షన్లలో చోరీ జరిగింది. బాధితులు సంక్రాంతి సెలవులకు వెళ్లారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ అయినట్లు గుర్తించారు. కింద నివాసం ఉండే యజమాని ఇంట్లో నుంచి 14 తులాల బంగారం, 9,000 నగదు, ఒక ల్యాప్టాప్ చోరీ అయింది. పైన అద్దెకు ఉండే ఇంట్లో నుంచి 15,000 నుండి 20,000 విలువ గల వెండి బంగారం చోరీ అయ్యాయని తెలిపారు. అదే విధంగా వెంకటేశ్వర కాలనీలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఇంటి తాళాన్ని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి 2 తులాల బంగారంతో పాటు 2,50,000 నగదును ఎత్తుకెళ్లారని చెప్పారు. ఎలక్ట్రిక్ సామాగ్రి సైతం ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాను ధ్వంసం చేసి డీసీఆర్ ని సైతం ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లోజ్ టీమ్ సిబ్బంది వివరాలు సేకరించారు. సో మేము ఇక్కడ తిరుమల కాలనీ శ్మశానం వాటిక దగ్గర ఉంటాము. సో మండే రోజు మా అన్ని మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ కొరకు. సో వచ్చి ఈరోజు నిన్న నైట్ దాదాపు 10 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో దొంగలు వచ్చి డోర్ పగలగొట్టేసి సో సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు. సో అరవంత ల్యాప్టాప్ వెళ్ళిపోయింది అండ్ 14 తులాల బంగారం, 9,000 క్యాష్. సో ఇది కింద పోర్షన్, ఈ కింద పోర్షన్లో ఆ వాల్యూస్ పోయినాయి. పైన కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. సో వాళ్ళ ఫ్రెండర్స్ కూడా చెప్తాను. పైన రెంట్ ఉంటాం మేము కూడా వెకేషన్ కోసం మేము ఇంకా మైండ్ పెట్టేసరికి మార్నింగ్ వచ్చి చూసేవరకు ఇలా జరిగింది. మా పక్కింటి వాళ్ళ సమాచారం ఇచ్చడం వల్ల ఇది తెలుసుకోగలను. తెలిసి వచ్చి చూసేవరకు ఈ అగత్యం జరిగింది. వెండి కొంచెం బంగారం వాల్యూ ఎక్స్పర్స్ 15-20,000 దాకా ఉండొచ్చు. ఇది ఇక్కడ మా సార్ పేరు దళపతి శ్రీకాంత్. మేము ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో ఉంటాము. ఆదర్శ గారు నిన్న మార్నింగ్ మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి లోకల్లోనే రాజమండ్రిలో ఉంటుంది వెళ్ళినాక మార్నింగ్ వచ్చేసరికి లాక్ వలగొట్టింది ఉంది. పిల్లలు పొద్దున స్నానం చేయడానికి వచ్చేసరికి గేట్ లాక్ అట్లనే ఉంది, డోర్ లాక్ వలగొట్టింది సార్. పిల్లలు లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం సామాన్ అంతా చిందరవందర బీరువ మొత్తం తీసేసింది, లాక్లన్నీ తీసేసింది. కెమెరాస్ ఉండే కెమెరాస్ కూడా ఆర్టిస్ట్తో సహా ఎత్తుకెళ్ళింది సార్. మనీ ఉండే 2 లాక్ వరకు, గోల్డ్ ఉండే అవి లేదు సార్. 2 లాక్ వరకు గోల్డ్ ఉండే 2 తులాల వరకు సార్. ఈ కెమెరా అది హార్డ్ డిస్క్తో సహా తీసుకెళ్ళిండ్రు. ఒక ట్యాబ్ ఉండే ఫోన్ కూడా ఉండే సార్. ఫోన్ ఉండే ట్యాబ్ ఉండదు.
ఆర్మూరు ఆర్టీసీ ప్రాంగణంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్త రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆర్మూరు పట్టణాధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ బస్టాండ్లోకి మురుగునీరు రావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే మున్సిపల్ శాఖ అధికారులు ఆర్టీసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు భూమన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు. షాప్ ఓనర్స్ యూనియన్ ఆర్మూర్ క్రికెట్ అధ్యక్షుడు ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ఇదే పద్ధతిలో శ్రీదేవి మెడికల్ షాప్ దిక్కుంది వచ్చి డైరెక్ట్ వెళ్ళిపోకుండా బస్టాండ్ లోపలికి వస్తున్నాయి. కష్టం ఇప్పుడు ప్యాసింజర్లు మర్చిపోయే ప్యాసింజర్లు ఇక్కడ ముందట ఉన్న షాప్ యజమానులు ఈ వాసనకు ఈ నీటిని తొక్కుకుంటా రావడానికి చాలా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నేను ఇంతకుముందు కొన్ని 4 రోజుల క్రితం కూడా డిఎం గారికి ఒక వినతి పత్రం ఇచ్చుకున్నా, దాని ఇంతవరకు దాన్ని తెలియలేదు. దయచేసి మున్సిపాలిటీ మన ఆర్టీసీ డిఎం ఇద్దరు కలిసి ఈ డ్రైనేజీని ఎప్పటిలా అది ఇప్పుడు మెయిన్ రోడ్ ప్రక్క నుంచి పోయేటట్టు చూడాల్సిందిగా మనవి చేస్తున్నా. ఈ ఉద్యమానికి సిపిఐఎంఎల్ సోదరులందరికీ సిపిఐఎం సోదరులకు అందరికీ ఈ ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బస్టాండ్కు అతి దగ్గరమైనటువంటి శ్రీదేవి మెడికల్ ఉంది. మెడికల్లో 3 అంతస్తుల బంగ్లాని నిర్మించుకొని మరి కిరాయిదారులు మరి అట్లాగే ఓనర్లు ఉడక మరి అక్కడ నివసిస్తున్నారు. ఆ నివసిస్తుంటే మరి వాళ్ళు కలిగినటువంటి అంటు కలిగిన నీళ్లు బస్టాండ్లోకి వస్తున్నాయి. మరి అట్లాగే స్నానాలు చేసిన నీళ్లు బస్టాండ్లోకి వస్తున్నాయి. మరి అట్లాగే మరి పైకాన పోయిన నీళ్లు ఉడక మరి సెప్టిక్ ట్యాంకుల ద్వారా ఉడక ఈ నీళ్ళకి వస్తున్నాయి. మరి దాని తక్షణమే మున్సిపల్ అధికారులు మరి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి మరి ఈ డ్రైనేజీని కట్టి మరి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన పరిస్థితి ఇలా ఆర్టీసీ కార్మికులు మరి అట్లాగే మున్సిపల్ సిబ్బందిపై ఉన్నది. ఆ జీవన్ రెడ్డి మాళ్లకు నీళ్లను పడగొట్టాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే పోయిన ఎమ్మెల్యే అయితే పోయింది కానీ అయ్యా ఎమ్మెల్యే గారు మీకు నమస్కారము, కనీసం ఈ డ్రైనేజీని కట్టేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంచినారు. ఆర్మూరు ప్రజలందరూ నీరు ఉడక దీన్ని పట్టించుకొని కొంచెం మీరు శ్రద్ధ వహించగలరని నేను ఆర్మూరు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చిన్నపిల్లలను ఎవరూ పనిలో పెట్టుకోకూడదని సూచించారు. స్ట్రీట్ చైల్డ్ గా ఒకరిని గుర్తించామని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హనుమాన్లు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణం హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో శ్రీరామ రక్ష స్తోత్ర పఠనం నిర్వహించారు. దేవతలు నిర్మించిన పవిత్ర నగరం, సాక్షాత్తు ఆ రాముడే నడయాడిన పవిత్ర నేల, త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిలయం, ఎట్టకేలకు దశాబ్దం నాటి కళ హిందువులకు నెరవేరబోతుంది. జనవరి 22వ తేదీన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సంకల్పం జరుగుతుంది. అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీలోని హనుమాన్ మందిరంలో శ్రీ రామరక్ష స్తోత్రం ప్రారంభించి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన విజయవంతం కావాలని శ్రీరాముడి స్తోత్రం పఠిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్కూరు లింగగౌడ్, మేక మోహన్ దాస్, వేముల ప్రకాష్, పుష్పకర్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన గాలిలో కూడా ఇవ్వలేని నాడు అతి పెద్దగా ఈ ప్రోగ్రాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతూ దయచేసి ముఖ్యంగా కార్యవాసులంతా కూడా ఈ యొక్క ప్రతిరోజు జరిగే శ్రీరామరక్ష స్తోత్రానికి ఆలయ ప్రాంతానికి ఇచ్చేసి ఆ దేవునికి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డ్ కార్యవాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. స్తోత్రాలు ఈరోజు ప్రారంభించబడినవి. కమిటీ ఆధ్వర్యంలో మరి కాలనీ మహిళల సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. వారం రోజులు ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి ఇక్కడ స్తోత్రనామాల్లో పాల్గొన్నారని కోరుతా ఉన్నాను. మరి ఇది ఒక అద్భుత ఘట్టం, సత్యలోకం వస్తుందని దీని సూచన. మరి ప్రపంచమంతా నిర్మిరాలుగా చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. హిందువులందరూ ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి మరి ఈ రామనామంలోని ప్రపంచమంతా బాగా సందర్భంగా మరి పరమత్వ కార్యక్రమం చెప్పాలి కూడా
వారం రోజులు రోజులో కార్యక్రమం చేపట్టి దళాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ సైనికులుగా రామ భక్తుడుగా ప్రతి ఒక్కరు గుడి ప్రాంగణంలో 22వ తారీఖు అనగా రామ యొక్క విజయ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి అక్కడి వాతావరణం ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో మనమందరం భక్తి ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని నందిపేట్ మండలం షాపూర్కు చెందిన బీజేపీ కార్యకర్తలు అయోధ్యకు తరలివెళ్లారు. బీజేపీ కార్యకర్తలు అయోధ్య రామ మందిరానికి తరలివెళ్తున్న సందర్భంగా సీనియర్ నాయకులు భూపతిరెడ్డి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పొలకం వేణు, కాందేశ్ ప్రశాంత్ బొచ్కర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలని కోరుతూ యాత్ర తీస్తున్నారు. వారికి అన్ని శుభకార్యాలు జరగాలని, మంచిగా పోయి తిరిగి రావాలని నేను భగవంతుడు రాముని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం కావాలని నేను మనసారా. శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్టీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ విశ్వనాథ్ రవీంద్ర చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథ్ రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సమాజ్ అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు కృషి చేస్తూ మిషన్ ఉదన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేదరికం, నిరక్షరాస్యత రూపు మాపడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. క్షత్రియ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ క్షత్రియ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు, ఉపదేశకులు నాగరావు నామాజీ, పూజారి రాజేశ్వర్, కోశాధికారి దినేష్ వైద్య, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కాందే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు పట్టణంలో ఎస్ఎస్కే పట్కరి మహిళా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు నోముల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవేశం రమేశం భవాని కుంకుమ నవదీనసు అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేము సైతం అంటూ సిరికొండ గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు సిరికొండలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి తమ వంతుగా 5,100 రూపాయల నగదును విరాళంగా అందజేశారు. జనవరి 22వ తేదీన జరగనున్న కార్యక్రమంలో సిరికొండ గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని బాలరాముడి ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సలాం బిన్ ఆమ్దాన్, ఉపాధ్యక్షుడు ఎండి సలవుద్దీన్, జావిద్ సలీం, మతిన్, అసద్ బిన్ అమీర్ సలీం, ఎస్కే మోషిన్, యూనుస్, విడిసి అధ్యక్షులు బడల సంతోష్, ఉపాధ్యక్షులు ఆకుల గంగారం, క్యాషియర్ మెదరి గోపి, వాల్గొడ్ ప్రవీణ్, రాజేంద్రగడ్ ఓసుల శ్రీనివాస్, చిట్యాల శ్రీధర్, కుమారి గంగాధర్, పరిపల్లి శివరెడ్డి, గ్యామ సురేష్, కుర్మ మధు, ధర్మపురి చింటు గ్రామ యువకులు, దరపల్లి బాపురావు, శ్రావణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్య మందిరం రామ బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందున సిరికొండ గ్రామంలో గ్రామ కమిటీ, గ్రామ పాలకవర్గము, సిరికొండ గ్రామంలోని ఆలయ కమిటీ సభ్యులందరూ, మన సిరికొండ ప్రాంతంలోని అంగడి బజార్ మార్కెట్లో పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమము, ఎల్ఈడి స్క్రీను ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నందున దానికోసం సిరికొండ గ్రామ మైనార్టీ సోదరులు అందరూ వాళ్ళ మైనార్టీ కమిటీ నుండి 5,100 రూపాయలు వాళ్ళ తమ వంతు సహాయంగా అందజేయడం జరిగింది.
దీనికి గాను సిరికొండ గ్రామ కమిటీ గ్రామ ప్రజల తరఫున మైనార్టీ సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ముందు కూడా హిందువులము ముస్లింలు అనే భేదం లేకుండా గ్రామంలో అందరం ఐక్యమత్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మరి వాళ్ళు కూడా ముందుకు రావడం స్వాగతిస్తున్నాం. అందరం అన్నదమ్ములుగా ముందు పోదాము, కలిసి ఐక్యమత్యంగా ఉందామని చెప్పి తెలియజేస్తాం. అందరం కలిసిమెలిసి ఉండాలని, అందరూ హిందువులు ముస్లింలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని మా వంతు సాయంగా మేము సాయం చేసినాము, వాళ్ళతో మేము ఉన్నామని ఇప్పటి వరకు మేము చాటుకుంటున్నాము అంతే. కులం లేదు, మతం లేదు, ఆ బలరాముని కార్యక్రమంలో మేము సైతం ఉంటూ సిరికొండ మైనార్టీ సోదరులు సమవంత సాయంగా మైనార్టీ కమిటీ నుండి 5,100 రూపాయలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొనడం మాకు కూడా అభినందనీయం. సిరికొండ గ్రామంలో ఇలాగే ఇక ముందు కూడా కొనసాగిద్దాం, హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరం అన్నదమ్ములు లెక్క కలిసి పెలిసి ఉందాం. జై శ్రీరామ్. సిరికొండ మండలంలో గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ప్లాట్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ దేగం సంజయ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ప్లాట్లలో వెలిసిన ముళ్ళ పొదలు తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దేగం సంజయ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ప్లాట్లను తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ ప్లాట్లలో ముళ్ళ కంచె ఎక్కువ ఉండడంతో శుభ్రం చేయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ గ్యామ శోభన్, వంచి మహేష్ రెడ్డి, నాగయ్య, ఇందిరమ్మ ప్లాట్ల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 2024 సంవత్సరం వరకు ఈ యొక్క ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన ప్లాట్లు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వంలో నిర్లక్ష్యమైనవి. ఇప్పుడు మన భూపతిరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారి సహకారంతో ఈరోజు మా సిరికొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతుతో ఈరోజు సిరికొండలో ఇందిరమ్మ కాలనీ ఒక ముండ్ల కంపలను స్వచ్ఛందంగా తీసివేయడం జరుగుతున్నది. జై కాంగ్రెస్. ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారి ఆదేశాల అనుసారంగా ముళ్ళ పొదాలు మన ఇందిరమ్మ ప్లాట్ల గురించి తొలగించడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యంతో ఇదివరకు ఎలాంటి కూడా లబ్ధి పొందలేరు. సిరికొండ మండలం గడుకుల గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ శ్రేణులు జాతీయ మహాసభల కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. ఖమ్మంలో 3-4 తేదీలో జరగనున్న సిసిసిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీల విలీనం, జాతీయ మహాసభల ప్రచారాన్ని సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ శ్రేణులు కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ విప్లవ పార్టీల ఐక్యతతో ఉద్యమ నిర్మాణంకు పూనుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యంగా కేంద్ర స్థాయిలో చర్చలు జరిపి ఒక విప్లవ పార్టీగా ఏర్పడేటటువంటి ఒక యూనిటీ మహాసభ 3-4 తేదీల్లో ఖమ్మం జిల్లాలో జరగబోతున్నాయి. ఈ మహాసభలు మొత్తం దేశంలో ఉండేటటువంటి శ్రామిక వర్గానికి విప్లవోద్యమానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి విప్లవోద్యమంలో ఒక ముందడుగా ముందుకెళ్ళేటటువంటి స్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో గడుకోలు గ్రామంలో ఈరోజు విప్లవోద్యమ నిర్మాణంలో చాలా కీలకంగా ఉన్నటువంటి గత 40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ప్రాంతం అంతా కూడా మొత్తం విప్లవోద్యమానికే ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి మొత్తం పెద్ద ఎత్తున ఖమ్మంలో జరిగేటటువంటి యూనిటీ మహాసభకు హాజరు కావాలని పిలుపునివ్వడంలో భాగంగా సిపిఎంఏ ప్రజాపంత గడుకోలు గ్రామ శాఖ అట్లాగే సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో మొత్తం ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ మహాసభలను పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని రేపు జరగబోయేటటువంటి కార్మిక కర్షక ఉద్యమాలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
నిజామాబాద్ నగరంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి ఓమయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సిపిఐ పార్లమెంటరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జరిగేటటువంటి సిపిఐ నిజామాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ శ్రేణుల్ని అదే రకంగా నిజామాబాద్ నగర సిపిఐ పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో సిపిఐ అనుసరించేటటువంటి వ్యూహం, ఎత్తుగడలు, చేసేటటువంటి కార్యక్రమాల మీద చర్చతో పాటు నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ స్థాయిలో పార్టీ నిర్మాణం పైన చర్చ ఉండబోతామన్నది. సమావేశానికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ వర్షపద్మ గారు, అదే రకంగా జిల్లా కార్యదర్శి సుధాకర్ గారు, సీనియర్ నాయకులు కంజర భూమన్న, ఇతర నాయకులు హాజరవుతున్నారు. కాబట్టి సిపిఐ శ్రేణులు సకాలంలో హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.